ఒరే ఒరే నీళ్ళు నీలం రంగులో ఉంటాయిరా ఇందా ఇందా దీంట్లో రాయ్ ఎవరో వచ్చారట తమరెందుకు వచ్చినట్టు అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాను ఒక కిలో బూడిది పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను బషీర్ భాయికి వయసు. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం నా రక్తం అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. చాలా ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెడతావు? నీకన్నా ముందు నేను ఇక్కడ కూర్చో కూర్చుని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ తాతయ్య ఊరు సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా, మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీపడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే కొడవ. ఏమంటున్నారు నీ మామగారు నా మామగారు? తాతయ్యలు ఇద్దరు చెరమనోడిని తీసుకెళ్ళి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది మరి మనకో. నువ్వు ఇంకొన్ని కట్టేసరి ఓయబ్బో ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడు మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు నువ్వు దోకి ఎన్నాళ్ళయో? పాప పాప కావాలో ఇవాళ కనాలి తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేయదా? ఇంతే సంగతి. కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లని ఇవ్వనడుగు.